విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సార్ బాల్కొట్టయ్య గారు, మీరు పత్రికా రంగంలో కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు, మీరు వార్తాపత్రికలో సుదీర్ఘంగా పనిచేశారు కాబట్టి నేను స్పెషల్గా దీని మీ గురించి అడుగుతున్నాను సార్. అంటే మనం కాలక్రమేలా చాలా చూసాం, అంటే చాలా పత్రికలు వచ్చినాయి పోయినాయి, చాలా ఛానల్స్ వచ్చినాయి పోయినాయి. ఒక రాజకీయ పత్రిక నడపడం అన్న ఒక రాజకీయ ఛానల్, ఎందుకంటే నేను వార్తాపత్రికలు వార్తా ఛానల్ అంటాం పోయింది మధ్య, అన్ని రాజకీయ పత్రికలు రాజకీయ ఛానల్స్ అయిపోయినాయి. సో అవి నడపడం అంటే అంత ఈజీ కాదు. సో అలాంటిది ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇన్ని సంవత్సరాలు అంటే మూతబడిపోయిన ఆంధ్రజ్యోతిని రివైవ్ చేసి పేపర్ని సక్సెస్ఫుల్ చేయటం కానీ, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పెట్టి 15 సంవత్సరాలు నడపటం కానీ అంత ఈజీ టాస్క్ కాదు సార్. సో ఆయన ఎలా చేయగలిగారు అంటే, అసలు మీకు ఆంధ్రజ్యోతి ఛానల్ చూసినా, ఆ పేపర్ చూసినా, రాధాకృష్ణ గారిని చూసినా, ఏటి వల్ల ఆయన సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటారు సార్? అసలు శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు గౌతమ్ కార్తా గారికి కూడా ధన్యవాదాలు. మీరు చెప్పినట్టుగా నాకు 25 ఏళ్ళుగా దాదాపుగా 25 ఏళ్ల ప్రయాణం నాది. నేను వార్త దినపత్రికలో చేశాను, ఆంధ్ర భూమిలో చేశాను, ఆంధ్ర ప్రభలో చేశాను, తేజ న్యూస్ వీక్లీ చేశాను, వెరసి నా స్వీయ దర్శకత్వంలోనే డి న్యూస్ వీక్లీ అనే తెలుగు వారపత్రికని స్థాపించి 13 ఏళ్ళు నా పత్రిక నిర్వహించాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆగడంతో అమరావతి ఉద్యమంలో నా పత్రిక నేను కోల్పోవాల్సి వచ్చింది, ఇక ఉద్యమ బాట పట్టాను. అంటే నేనేమంటానంటే, శ్రీకాంత్ గారు, కొంతమంది పుట్టారు, కొంతమంది బతకాలి, అందరిలా కాకుండా కొందరిలా బతకాలి. ఎందుకంటే ఐన్స్టీన్ లేకపోతే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పేసి ఎవరు కనిపెట్టేవాళ్ళు కాదు. గెలీలియో లేకపోతే భూమి గుండ్రంగా ఉందని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. చర్యక ప్రతిచర్య న్యూటన్ గమనించాం. డార్విన్ లేకపోతే మానవ జీవన పరిణామ క్రమం తెలిసేది కాదు. ఎందుకంటే కొన్ని పుట్టాలి, వాటిని మనం ఆహ్వానించాం. అలాగనే పాత్రికేయ రంగంలో ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ ఒక ఘనాపాఠ చరిత్ర. ఎంతటి ఘనపాఠ చరిత్ర అంటే, ఆ పత్రిక 3 యుద్ధాలను ఎదుర్కొంది, సాక్షాత్తు యుద్ధాలనే ఎదుర్కొంది. నేను ఈ మాట చెప్పడానికి కూడా ఏ మాత్రం వెనకట్టం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంతో యుద్ధం ఎదుర్కొంది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డితో యుద్ధం ఎదుర్కొంది. 2019 నుంచి 2024 నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం ఎదుర్కొంది. ఆ పత్రికకి దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం జరిగింది, పాఠకులకు దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక ప్రభుత్వ ప్రోత్సాహంతో ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఆ కార్యాలయం మీద దాడి చేసి దాని ఎడిటర్ కె శ్రీనివాసుని, ఇద్దరు 3 సబ్ఎడిటర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఆ కులాల్లో వ్యతిరేకత భావం తెచ్చే ప్రయత్నం చేసినా కూడా, అలాంటి యుద్ధంలో కూడా రాధాకృష్ణ గెలిచాడు. యుద్ధం చేసిన ప్రభుత్వ అధినేతలందరూ కూడా ఓడిపోయారు. నేనేమంటానంటే, పాత్రికేయం మాలాంటి వాళ్ళకి ఒక కవాతు. అక్షరాలను నమ్ముకున్న వాళ్ళం కాబట్టే ఇంత నికాసుగా మాట్లాడగలుగుతుంది. మేము ధరగట్టి అమ్ముకోగలిగినట్టయితే ఇలా ఉండేవాళ్ళం కాదు. సాధారణంగా మీరు చాలామంది అనుకుంటుంటారు, అసలు బాలకోటకి అమరావతి ఉద్యమం ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అనే రైలు బండికి ఎదురు ఎందుకు పోయాడు, ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు బాలకోట ఎందుకు భయపడలేదంటే, ఆ భయపడిన తనం అంతా కూడా నాకు ఇచ్చింది అక్షరాల బలమే. ఎందుకంటే ఆ పత్రికల్లో నేను నేర్చుకుంది, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, జాషువా గారు చెప్పినట్టుగా నిఠలేక్ష నుండు నిఠాలేక్ష నుండు, తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ మాట చెప్తాడు, నేనే కలమెచ్చితే నా దేశ సార్వభౌమ అధికారానికి ఉన్నంత గర్వం నాకుందండి. మేము అక్షరాలనే ఉగ్గుపాల్లా తాగిన వాళ్ళం మేము. మరో రచయిత చెప్తాడు, అజ్ఞాత సూర్యుడు, నేను కత్తి అంచు మీద నిలబడి మాట్లాడుతున్నాను, నాకు చావు మిల్లీమీటర్ దూరంలో ఉంది, అయినా నా మృత్యువు నిరంతరం, నా యుద్ధం నిరంతరం మృత్యువుతో ఉన్నాను. అలా మృత్యువును ముద్దాడుకున్న పాత్రధారులు అనే పత్రికల్లో పనిచేస్తారు. 23 సంవత్సరాల్లో భగత్ సింగ్ గురించి తీయబడ్డాడు, అల్లూరి సీతారామరాజు గుండెలను గుండెకి ఎదురుగా నిలబెట్టబడ్డాడు. అంటే
సమాజ ఉద్ధరణ కోసం అది పాత్రికేయం కావచ్చు ఇంకో రంగం కావచ్చు ఆ మనుషులు అలాగనే ఉంటారు. రాధాకృష్ణ ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు బెనకలేదు, ఎందుకు తొనకలేదు, ఎమ్ముడు ఎందుకు అమ్ముడు పోలేదు అని అంటే ఆయన అమ్ముడు బోడు అది అంతే. ఆ పదార్థం అలాగనే ఉంటుంది, మల్లెపూవు తెల్లగా ఉంటుంది, ఇంకో పువ్వు నల్లగా ఉంటుంది. అందుకని ఏదో అల్లి బిల్లి కంపెనీలు పెట్టి సిబిఐ కేసులు పెట్టించుకొని ఈడీ కేసులు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆర్జించి పత్రికలు కనుక పెడితే అవి వంగిపోతాయి. కానీ రాధాకృష్ణ నాలాంటి సాదాసీదా జర్నలిస్ట్ దగ్గర నుంచే వెతికాడు, సచివాలయం దగ్గర నుంచి రిపోర్ట్ చేస్తూనే వెతికాడు. ఏమన్నా కాస్త కూస్తే ఏదన్నా ఆయన మీద ఆరోపణలు ఉంటే నేను ఆరోపణలు కాదన్న, ఎందుకంటే అసలు ఆ పత్రికాధిపతుల మీద ఆరోపణలు లేకుండా ఉండటం ఏంటి, వాళ్ళకి వాళ్ళు గిల్లేది గిచ్చేది రాసేదే రాజకీయ నాయకుల మీద రాజకీయ పార్టీల మీద, తిరిగి ఆరోపణలు చేయకుండా ఎలా ఉంటాడు. రాధాకృష్ణ గారు కులం మీద కూడా దాడి చేశారు కదా, చంద్రబాబు నాయుడు అదే సామాజిక వర్గం అయ్యేసరికినే రాధాకృష్ణ గారిని కూడా టార్గెట్ చేశారు, అమరావతిలో కూడా అదే చేశారు. అంటే మరి పత్రికలో లేకపోకుండా అలాంటి ఛానల్లో లేకపోకుండా మరి నిజాలు ఎవరు చెప్పాలి, సాక్షి అయితే చెప్పలేదు కదా, సాక్షి చేస్తుంది అయితే పాత్రిక ఏం కాదు కదా, అది చేస్తుంది అచ్చమైన నిఖార్సైన వ్యభిచారం. ఎందుకంటే ఆ మాట చెప్పడానికి కూడా నేను సంకోచించను. మీరు ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటర్వ్యూలు కానీ ఆయన వీడియోలు కానీ ఆయన ప్రోగ్రాంలు కానీ సాక్షి పేపర్లు రావు. కానీ ఆంధ్రజ్యోతిలో గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆంధ్రజ్యోతి చేసింది. అంటే పత్రికల పరంగా విలువలు విలువలే, నిబద్ధత నిబద్ధత, పోరాటం పోరాటం. మా వరకు వచ్చేసరికినే రాజధాని అమరావతి ఉద్యమానికి కానీ ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎదిరించి పోరాటానికి ఆంధ్రజ్యోతి ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ కారణాలు ఏదన్నా కావచ్చు, కారణాలు ఏదన్నా కావచ్చు, ఒక అప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళా తిప్పింది, ఇప్పుడు కూడా విప్పుతూనే ఉన్నాయి. అంటే ఇంకా వేరే వేరే ప్రభుత్వాలకు తలదించి ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు టీ ఛానల్ ఉంది కేసీఆర్ గారికి, తెలంగాణ పత్రిక ఉంది, దేనికి అవంటే వాళ్ళ నాయకుల దగ్గర పాదధూళితో పాదాక్రాంతంతో పనిచేయటానికి. పత్రికలు అలా ఉంటే ఎలా, ప్రజలకి నిజం చెప్పాలి కదా. కాబట్టి నాకు తెలిసి ఆంధ్రజ్యోతి అనేది, ఇందాకనే నేను ఏబిఎన్ డిబేట్ కూడా ఇచ్చా వెంకటకృష్ణ గారిని 15వ వార్షికోత్సవం ఈ రోజున, దానిది ఘనాపాటి చరిత్రే. ఏనాడో 1960లో పుట్టిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు, కేఎల్వి ప్రసాద్ గారి యొక్క సౌజన్యంలో పుట్టిన ఆంధ్రజ్యోతి మూతబడితే దాన్ని పునర్వైభవం తెచ్చి 2002లో పెట్టి 22 సంవత్సరాలుగా పత్రిక నడుపుకుంటూ 15 సంవత్సరాలుగా ఛానల్ నడుపుకుంటూ అంటే ఎదురొడ్డి, మీకు సముద్రానికి ఈత మామూలుగా ఏదో ఎవరైనా సరే దాని ఎదురేత వేరు, అంటే ఎదురీతుంది ఈ పత్రిక ఇది. కాబట్టి నాకు తెలుసు ఒక పత్రిక పెట్టిన వ్యక్తిగా ఆర్థిక మూలాలు దెబ్బతింటే పత్రిక ఎలా ఉంటుంది, వాళ్ళకి మీద కేసులు పెడితే ఎలా ఉంటుంది. వెంకటకృష్ణ గారు కూడా గుంటూరు వచ్చాడు సిఐడి కేసు పెడితే, ఆ రోజు కూడా నేను స్వయంగా కలిశాను. కాబట్టి నా దృష్టిలో ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రజ్యోతిది మాత్రం ప్రశస్తమైన చరిత్ర, దాన్ని గర్వించాల్సిందే. చైర్మన్ రాధాకృష్ణ గారి యొక్క సాహసోపేత అది ఆర్కే పలుకు కానీ ఓపెన్ విత్ ఆర్కే కానీ లేదంటే ఆదివారం ఆదివారం రాసే ఆయన సంపాదకీయం కానీ చీల్చి చెండాడుతూ శశిభిషలు ఉండవు. శశి నాకు ఎందుకంటే నేను రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ చదువుతాను, నేను కూడా ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో కాలమిస్ట్ని, సునిశ్చితమైన విమర్శ అయితే ఉంటుంది, కొన్ని వార్తలు అయితే ముందుగానే రాస్తాడు. అసలు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుందన్న మాట ఆంధ్రజ్యోతి రాసింది, మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసిపెట్టి చిల్లబోవటం ఏంటి, ఆ వార్త రాయటం ఏంటి అని చాలా వార్తలు, ఇలాంటి వార్తలు అసభ్యమైన వార్త అవే నిజమైనవి. అవును, అలాగే మన ఈయన పేరేంటి మెగాస్టార్ చిరంజీవి గారు జెండా పీకేస్తారని కూడా రాశాడు ఆయన ముందర. జెండా పీకేస్తారని రాస్తే ఆ పత్రికలు దించారు, అవును తగలబెట్టారు. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు దించారు, అవును తగలబెట్టారు, తగలబెట్టించారు. అంటే పాత్రిక ఇది తప్పదు అక్కడ దాకింది సార్. ఇప్పుడు కొండభద్ర సుబ్బారావు గారు నాకు చాలా శ్రేయోభిలాషి, చాలా పెద్దలో
నేను కొండపందెల సుబ్బారావు గారి ఇంటికి 2 సార్లు వెళ్ళాను, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఎందుకంటే ఆ మనుషులు అలాగనే, ఆయనకు ఆరోగ్యం బాగోదు, డయాలజిస్ట్ పేషెంటు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు అని చెబుతూ ఉంటుంటే పాఠకులు ఆయన యొక్క వయసుకి, ఆయన యొక్క మేధో సంపదకి ఎంతోమంది నన్ను పనిగట్టుకుని అడిగేవాళ్ళు. కొండపందెల సుబ్బారావు గారికి పెద్ద పెద్ద ఫ్యాన్సే తయారైంది. నేను ఆశ్చర్యపోయేవాడిని. మేము కూడా అంత ఘాటుగా విమర్శించలేదు ఎప్పుడు శ్రీకాంత్ గారు. నేను ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట మాట్లాడతాను తప్ప ఏకవచనం కానీ, పరుష పదజాలం కానీ, లేదా ఆయనకి సంబంధించి ఇబ్బంది పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టే మాటలు కానీ మేము ఏనాడు కూడా మేము మాట్లాడడం. చాలా లోతైన విశ్లేషణ చేసేవాళ్ళు సుబ్బారావు గారు. అంటే కొన్నిటిని మనం బతికించాలి సమాజం, కొన్నిటినైనా బతికించలేకపోతే విలువలు ఉండవు, విలువలకు అర్థం ఉండదు, నిబద్ధతకు అర్థం ఉండదు, వ్యవస్థను కాపాడుకునే లక్షణాలు ఉండవు. ఈ రోజున మనం ఎసుకోబా పరిపాలన ఎలా పోగొట్టగలిగాం? నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తించినా గుర్తించకపోయినా, కూటమి ప్రభుత్వ విజయంలో ఈ సమస్త శ్రేణులు జర్మనీ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి, అక్కడ కొండపద్మల గౌతమ్ గారి దగ్గర నుంచి, ఇక్కడ పోతుల బాలకోటయ్య వరకు సమస్తం శ్రీరామచంద్రుడు యుద్ధానికి గనక ఉడుతలు కూడా సాయం చేసినట్టుగా, వానర దండు సాయం చేసినట్టుగా మనం పోరాడామండి, పోరాడాం. కాబట్టి ఆ ఘనత గురించి చెప్తున్నాం. సరే, వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించలేదా అనే ఆ విషయం పక్కన పెడితే ప్రజల చైతన్యం తీసుకురాగలిగాం, రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టగలిగాం. ఇప్పుడు ఈ రోజుల్లో రాష్ట్రంలో భూముందా లేదా తర్వాత సంగతి, ముందు స్వేచ్ఛ ఉంది. ఊపిరి పీల్చుకుంటున్నాం అండి, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. లేదు అని అంటే ఏదన్నా తారుమారు కనుక జరిగినట్టయితే ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఊహకందని విధంగా ఉండేది. ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పొగరు తగ్గల. మొన్న కూడా ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ తెలుగుదేశం వాళ్ళని కూడా గుంటూరు జైల్లో పెడతాను, తర్వాత కాలర్ ఎత్తుకొని మీరు తిరగండి అన్నాడు. ఇక కాలర్ ఎత్తుకోవటం, లుంగీలు ఎత్తుకోవటం, లంగాలు లేపుకోవటం, ఈ భాషే తప్ప నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఎక్కడ తప్పు చేశాను, ప్రజలు ఎందుకు నన్ను చీకొట్టారు అనే ఆలోచన కూడా ఏం లేదు. కాబట్టి కొన్ని కర్కశ ప్రభుత్వాలకి, నెపోలియన్ అంటాడు, నేను 100 తుపాకులకు భయపడిన కానీ 4 పత్రికలకు భయపడతాను అని అంటాడు. తప్పనిసరిగా ఆంధ్రజ్యోతి యొక్క చరిత్రనైతే నేనైతే ప్రశంసిస్తా. ఒకళ్ళ గురించి నాకు అనవసరం భయపరిచి, నా ఎదుగుదలలో, నన్ను ఎదిగించడంలో, నా అమరావతి ఉద్యమానికి సహకారంలో కూడా ఆంధ్రజ్యోతి పాత్ర మేము మరువం, మరువలేము. ఈనాడు కానీ, TV5 కానీ, ఇతర కొన్ని మహానీస్ కానీ, ఇటువంటి ఛానళ్ళు కానీ, మీలాంటి వాళ్ళు కానీ, మేము మరువం. ఎందుకంటే మీరు అందరూ అన్నం పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి. మీరు మీ ఉద్యోగాలు మానుకొని, మీకున్న సమయాలను కేటాయించి ప్రజల చైతన్యవంతం చేయడంలో మీ పాత్ర మీరు నిర్వహించారు. తప్పనిసరిగా పత్రికలు బతకాలి సార్. పత్రికా స్వాతంత్రం కూడా రాజ్యాంగంలో ఉండదే, అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ పైపచ్చు పైగా భారతదేశం లాంటి దేశాల్లో, అంటే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న వేషధారణలు, భిన్న నాగరికతలు ఉన్న దేశంలో తప్పనిసరిగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే విస్ఫోటనాలు వస్తాయి, సమాజం మనుగడకే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆంధ్రజ్యోతి యొక్క చరిత్ర, యుద్ధాల చరిత్ర, యుద్ధాల్లో గెలిచిన చరిత్ర, నేను అందుకని ఇందాక డిబేట్లో చెప్పా, అక్షర అలెగ్జాండర్ ఈజ్ గోస్ టు వేమూరి రాధాకృష్ణ. చాలా బాగా చెప్పారు సార్, డెఫినెట్గా చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు.